హై ఫ్రెండ్స్ నేను మీ హాఫ్ మినిట్స్ వస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం డార్క్ వెబ్ గురించి మాట్లాడదాం యాక్చువల్లీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే దీని గురించి నేను వీడియో చేశాను కాకపోతే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో సాధారణ వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో దొరకబోతుంది ఫస్ట్ మనం అసలు ఈ డార్క్ వెబ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడదాం సో ఫస్ట్ మనం ఈ ఇంటర్నెట్ స్టార్టింగ్ రోజుల గురించి మాట్లాడినట్టయితే అంటే ఒక కంప్యూటర్ యూస్ చేసి ఇంకొక కంప్యూటర్ తోటి కనెక్ట్ అయ్యి మనం చాట్ చేయొచ్చు వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు అన్నప్పుడు చాలామంది అంటే అప్పటి జనరేషన్ వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు ఇప్పుడు మనకంతా కామన్ అయిపోయింది అనుకోండి వాట్సాప్లో మనం చాట్ చేసినా మనకు పెద్దగా అమేజింగ్ ఏమనిపించదు కాకపోతే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకు మాత్రం ఇది చాలా అమేజింగ్ అనిపించింది దాంతోపాటే చాలా తక్కువ మంది వాళ్ళ ప్రైవసీ గురించి ఆలోచించే వాళ్ళు అన్నట్టు అంటే మా డాటాని లేకపోతే మేము చేసే చాట్ని వేరే వాళ్ళు మానిటర్ చేయగలుగుతారు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కాకపోతే ఒకరు మాత్రం దీని గురించి ఎక్కువగా ఆలోచించారు వాళ్ళు ఎవరంటే యుఎస్ఏకి చెందిన ఒక అథారిటీ ఉండే ఎన్ఆర్ఐలో అని చెప్పేసి వాళ్లకు ఇటువంటి సెక్యూరిటీ పరమైన ఇష్యూస్ వస్తాయని చెప్పేసి గ్రహించి వాళ్ళు ఒక ఐడియా ఆలోచించారు అన్నట్టు ఏంటంటే మనం చాట్ చేసేది వేరే వాళ్లకు తెలియకుండా మనల్ని మనం అనానిమస్ ఉంచే విధంగా ఏదైనా ఒక మార్గం ఉందా అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఆ రీసెర్చ్లో నుంచి పుట్టుకొచ్చిందే ద అనియన్ రౌటర్ సో దీని మీద అంటే ది అనియన్ రౌటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు సో అలా ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక టూలే టార్ ఆల్రెడీ నేను టార్ గురించి మీకు ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పాను సో ఈ టార్ని మనం ఓపెన్ చేసేసి మన కంప్యూటర్లో వాడచ్చు ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను సో ఇటువంటి ఈ బ్రౌజర్ ఇది ఒక బ్రౌజర్ లాంటిది అని చెప్పేసుకోవచ్చు సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇది మన యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని మాస్క్ చేస్తుంది అంటే మనం ఎవరం అనేది తెలియకుండా చేస్తా అన్నట్టు ఫ్రెండ్స్ మనం జనరల్గా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ను ఓపెన్ చేశారనుకోండి అంటే మనం ఇండియాలో డాట్ ఇన్ వాడుతూ ఉంటాం మనం యూస్ గురించి మాట్లాడితే డాట్ కామ్ యూస్ చేస్తూ ఉంటారు కదా అయితే ఆ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఎక్కడుంది యుఎస్ఏలో ఉంది కదా ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేస్తో లేకపోతే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ అమెజాన్ డాట్ కామ్ అని ఓపెన్ చేసేస్తే మీరు ఎక్కడి నుంచి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశారు అనేది తెలిసిపోద్ది అన్నట్టు కాకపోతే మనం ఈ టార్ బ్రౌజర్ ఓపెన్ చేసి టార్ బ్రౌజర్ ద్వారా ఆ అమెజాన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేశామనుకోండి అనుకోండి మనం ఎక్కడ నుంచి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశామనేది తెలియదు సో అది ఏం చేస్తుంది డైరెక్ట్ రిక్వెస్ట్లు పంపించకుండా మన రిక్వెస్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళొద్ది అంటే స్పెయిన్కి దాని తర్వాత మకావుకి సో ఇలా వేరే వేరే కంట్రీస్కి మన రిక్వెస్ట్ని అన్నట్టు ఒక ప్రొటెక్షన్ లాగా అంటే ఒక లేయర్ లాగా ఏర్పడుస్తానట ఒక నాలుగు లేయర్లు ఏర్పడుతుంది అంటే డైరెక్ట్ మన కంట్రీ కనిపించకుండా వేరే వేరే కంట్రీస్లో నుంచి మనం సెర్ఫ్ చేస్తున్నట్టు ఒక మూడున్నర లేయర్స్ ఏర్పరిచిన తర్వాత ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవుద్ది సో అప్పుడు మనం ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తున్నాము అనేది ఎవరికి తెలియదు అన్నట్టు సో అటువంటి ప్రాజెక్ట్నే స్టార్టింగ్ ఈ యుఎస్ఏ అథారిటీ వాళ్ళు క్రియేట్ చేశారు అన్నట్టు అయితే ఇలా మనం ఈ టార్ బ్రౌజర్ చేసి మన ఐడెంటిటీని మనము మాస్క్ చేయొచ్చు అని చెప్పాను చూసారా సో అలా మనల్ని మనం అనానిమస్గా ఉంచడంతో పాటు ఇప్పుడు మన డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోద్ది అన్నట్టు వాళ్ళు మనల్ని ట్రాక్ చేయకుండా ఇటువంటి ఒక అయితే ఎవరు కనిపెట్టారు యుఎస్ అథారిటీ వాళ్ళు కనిపించారు కనిపెట్టారు సో దానికి రీజన్ ఏంటి అంటే అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా కనిపెట్టాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు చూసారు యుఎస్కి సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్ సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మాటలు వేరే వాళ్ళు ఎవ్వరు ట్రాక్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఈ టార్ బ్రౌజర్ని కనిపెట్టడం జరిగింది అనట అంటే వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడానికి అయినా కానివ్వండి పర్సనల్గా సీక్రెట్ ఉండే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి షేర్ చేయడానికి అయినా కానివ్వండి వాళ్ళు వాళ్ళు చార్ట్ చేసుకోవడానికి అయినా కానివ్వండి సీక్రెట్ మ్యాటర్స్ వాటన్నింటినీ హిడెన్ గుంచడానికి వీళ్ళు టార్ అని కనిపెట్టారు కాకపోతే దాని తర్వాత దీన్ని వీళ్ళు పబ్లిక్ చేసేసారు సో దీన్ని పబ్లిక్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే ఇప్పుడు టార్ బ్రౌజర్ అనేది ఎవరు వాడతారని చెప్పాను ఎవరి కోసం డెవలప్ చేశారని చెప్పాను యుఎస్ అథారిటీ కోసం డెవలప్ చేశారని చెప్పాను చూసారా సో అలా ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్కి ఏదైనా కనెక్షన్ వచ్చింది అనుకోండి టార్ బ్రౌజర్ నుంచి సో అటువంటిప్పుడు ఆ వెబ్సైట్ ఓనర్కి ఆటోమేటిక్ అర్థమైపోద్ది కదా ఇది యుఎస్సికి సంబంధించిన అథారిటీ వాళ్ళు ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు లేదా చూస్తున్నారు అని చెప్పేసి అంటే ఓన్లీ యూఎస్సి అథారిటీ వాళ్ళు మాత్రమే దాన్ని వాడతారు కాబట్టి టార్ బ్రౌజర్ని వాడతారు కాబట్టి ఈజీగా వాళ్ళు వాడుతున్నారు అని కనిపెట్టే అవకాశాలు ఎక్కువన్నాయి కాబట్టి ఆ యుఎస్ఏ వాళ్ళు ఏం చేశారు అంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టార్ గవర్ టార్ బ్రౌజర్ని పబ్లిక్ చేసింది సో ఇలా పబ్లిక్ చేస్తే అందరు వాడతారు అందరు వాడినప్పుడు ఈ యుఎస్ ఏజెంట్లు కూడా వాడినప్పుడు వాళ్ళు దొరకరు అన్నట్టు అంటే ఏదైనా ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా లేదా మానిటర్ చేయడానికి ట్రై చేసినా వీళ్ళతో పాటు చాలా మంది యాక్సెస్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ప్రపంచం మొత్తం యాక్సెస్ చేస్తూ ఉంటుంది కదా అంటే ఎవరెవరికైతే టార్ బ్రౌజర్ సో వాళ్ళు యాక్సెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దొరకపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీని అయితే పబ్లిక్ చేశారు మీరు కూడా గూగుల్ ఓపెన్ చేసి టార్ బ్రౌజర్ అని సెర్చ్ చేస్తే మీకు కూడా టార్ డౌన్లోడ్ అవుతుంది సో దాని ద్వారా మీరు సెర్చ్ చేయవచ్చు అంటే మిమ్మల్ని మీరు అనానిమస్ ఉంచుకోవడానికి ఈ వెబ్సైట్ని అయితే అంటే ఈ బ్రౌజర్ని అయితే మనము యూస్ చేయొచ్చు అయితే ఈ టార్ బ్రౌజర్ పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పాను చూసారా మనం ఏదైనా ఒక వెబ్సైట్ని వెతికితే మన యొక్క ఐడెంటిటీ అనేది తెలియదు అని చెప్పేసి అంటే మీరు ఏ లొకేషన్ నుంచి వెతుకుతున్నారు అనేది అదంతా లేయర్ లాగా మాస్క్ అయిపోద్ది దాని తర్వాత ఎన్క్రిప్ట్ అయిపోద్ది మనం ట్రాక్ చేయడం కష్టం అని చెప్పాను కదా సో ఆ విషయం చాలామందికి తెలిసిపోయి ఇప్పుడు దీన్ని ఒక ఇల్లీగల్ వెపన్ లాగా యూస్ చేస్తున్నారు అన్నట్టు అయితే చాలామంది ఏమంటారు అంటే టార్ బ్రౌజర్ని వాడడం ఇల్లీగల్ అని చెప్తూ ఉంటారు టార్ బ్రౌజర్ని వాడడం ఇల్లీగల్ కాదు ఎప్పటి వరకు ఇల్లీగల్ కాదు దానిలోకి వెళ్ళేసి మీరు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయనంత వరకు లేదా మీరు ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్లోకి వెళ్ళనంత వరకు అది సేఫ్ అలా కాకుండా మీరు టార్క్ బ్రౌజర్ని వేరేలాగా యూజ్ చేస్తారు అంటే మాత్రం అది అంతా సేఫ్ కాదని చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది డార్క్ వెబ్లోకి వెళ్ళడానికి ఈ టార్క్ బ్రౌజర్నే యూజ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పబోయే ముందు మన ఇంటర్నెట్ గురించి మాట్లాడినట్టయితే మొత్తం ఇది సెవెన్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది అన్నట్టు సో ఇప్పుడు దీంట్లో మనకు సర్ఫేస్ వెబ్ అని ఉంటుంది డీప్ వెబ్ అని ఉంటుంది డార్క్ వెబ్ అని ఉంటుంది బర్జీ వెబ్ అని ఉంటుంది చార్టర్ వెబ్ అని ఉంటుంది మరియానస్ వెబ్ అని ఉంటుంది ఫాక్ సూప్ అని ఉంటుంది దాంతోపాటే మనకు ప్రీమర్ట్ సిస్టమ్ అని ఉంటుంది సో ఇవన్నీ మనకు ఇంటర్నెట్ యొక్క లేయర్స్ అని చెప్పేసుకోవచ్చు లేకపోతే ఇంటర్నెట్ యొక్క పార్ట్స్ అని చెప్పేసుకోవచ్చు సర్ఫేస్ వెబ్ అంటే ఇప్పుడు మీ జనరల్గా గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేశారనుకోండి డైరెక్ట్ మీకు అక్కడ కనిపించేస్తా చూసారా సో దాన్ని మనము సర్ఫేస్ వెబ్ అని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు అంటే మనం వెతికే ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ పార్ట్ అని చెప్పేసేసుకోవచ్చు మనకు మనకు తెలియని ఇంటర్నెట్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మనం రెగ్యులర్గా విజిట్ చేసే వెబ్ గురించి మాట్లాడి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టీబీ అని చెప్పేసేసుకోవచ్చు సో అలా కాకుండా ఇంకా మనకు తెలియని ఇంటర్నెట్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు మనము డీప్ వెబ్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మీకు కొన్ని కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి లేకపోతే ఏదైనా అకాడమిక్ సంబంధించిన పేపర్స్ అయినా కానివ్వండి అంటే మనం ఏవైతే యాక్సెస్ చేయలేమో అంటే కొన్ని యూఆర్ఎల్స్ ఉంటేనో లేకపోతే పాస్వర్డ్స్ ఉంటేనో యాక్సెస్ చేయగలుగుతాము దాన్ని మనము డీప్ వెబ్ అని చెప్పేసుకోవచ్చు ఇంకోటి బర్జీ వెబ్ అని చెప్పాను చూసారా సో ఈ బర్జీ వెబ్ కూడా ఒక విధంగా డార్క్ వెబ్ అని చెప్పేసుకోవచ్చు కాకపోతే దీనికోసం మనకు టార్ బ్రౌజర్ ఉండాల్సిన అవసరం లేదు టార్ బ్రౌజర్ లేకపోయినా సరే ఈ వెబ్సైట్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం ఫోర్త్ వచ్చేసి చార్టర్ వెబ్ అని ఉంటుంది సో ఇక్కడ నుంచే మనకు డార్క్ వెబ్ స్టార్ట్ అవుద్దని చెప్పేసుకోవచ్చు సో డార్క్ వెబ్ అంటే మనం ఏమేమైతే ఇల్లీగల్ పనులు చేయగలుగుతామో లేకపోతే ఏ పనులను అంటే ఏ ఇల్లీగల్ పనులను అయితే ఊంచుకోగలుగుతామో అవన్నీ డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటాయి సో ఈ చార్టర్ వెబ్ మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అవుతుంది అన్నట్టు సో ఒక దాని గురించి మాట్లాడినట్టయితే మనం డ్రగ్స్ అయినా కానివ్వండి లేకపోతే గన్స్ అమ్మడం లేకపోతే హిట్ మ్యాంట్స్ని హైర్ చేయడం ఇటువంటివన్నీ దొరుకుతూ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూసుకున్నట్టయితే చైల్డ్ పర్నోగ్రఫీ అయినా కానివ్వండి లేకపోతే ఇంకా డేంజర్ డేంజర్ యాక్టివిటీస్ అంటే హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇటువంటి యాక్టివిటీస్ అనేవన్నీ దీనిలో జరుగుతాయని చెప్పేసి చాలా మంది ఉంటారు నెక్స్ట్ ఇది మర్యానెస్ వెబ్ అని ఉంటుంది దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడికి వెళ్ళాలి అంటే మనకు పర్టికులర్గా ఒక యూఆర్ఎల్ ఉండాలి అంటే ఇప్పుడు మన జనరల్గా గూగుల్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక యూఆర్ఎల్ ఉంటుంది చూసారా వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది చూసారా సో అలా ఇప్పుడు మనము ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర టార్ బ్రౌజర్ ఉండాలి సో ఆ టార్ బ్రౌజర్లో కి డార్క్ బ్రౌజర్ ఉంటేనే సరిపోదు టార్క్ బ్రౌజర్లో మనం ఓపెన్ చేయడానికి ఆ పర్టిక్యులర్ వెబ్సైట్ ఉండాలి దాంతోపాటే ఆ వెబ్సైట్లోకి ఎంటర్ కావడానికి మళ్ళీ ఇంకో కొన్ని కీస్ ఉంటాయి అన్నట్టు సో ఆ కీ ఉంటేనే మనం దానిలోకి ఎంటర్ కాగలుగుతాం నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ఫాక్స్ సూప్ అని చెప్పేసి సో ఇక్కడ నుంచి అసలు మనం దీనిలోకి ఎంటర్ అవ్వడమే అసాధ్యం అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు దీనిలోకి ఎంటర్ కావాలి అంటే చాలా రకాల క్యాలిక్యులేషన్స్ చేయాలి చేయాల్సి ఉంటుంది చాలా రకాల ఆలగ ఉంటాయి దాంతోపాటే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉంటాయి చూసారా సో వాటిని విషేసి మాత్రమే దీనిలోకి ఎంటర్ కావచ్చు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు సో దానికంటే ఇంకా హైయెస్ట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడినట్టయితే రీమార్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇప్పటి వరకు దీనిలోకి ఎవ్వరు వెళ్ళలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు కాకపోతే ఈ వర్డ్ అనేది డీప్ వెబ్లో అయితే మనకు వినిపించింది కాబట్టి దీని పేరు అనేది బయటకు వచ్చింది సో ఇంటర్నెట్ మొత్తం కంట్రోల్ అయ్యేది ఇక్కడ నుంచి అని చెప్పేసి అయితే మంది చెప్తూ ఉంటారు సో ఎన్ని రకాల పార్ట్స్ అయితే మనకు ఉంటాయి కాకపోతే మనం సర్చ్ చేసేది మాత్రం సర్ఫేస్ వెబ్ మాత్రమే తర్వాత వచ్చేసి డీప్ వెబ్ కూడా సర్చ్ చేస్తూ ఉంటాం దాని తర్వాత వచ్చేసి డార్క్ వెబ్ అని చెప్పేసుకోవచ్చు ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళాలి అంటే మనం ఈ గూగుల్ క్రోమ్ ఫైర్ ఫాక్స్ వీటిని యూస్ చేసి వెళ్ళలేము టార్ బ్రౌజర్ ఉండాలి సో ఈ టార్ బ్రౌజర్లో కూడా మనకు యుఆర్ఎస్ అనేవి ఎలా ఉంటాయి అంటే జనరల్గా మనం గూగుల్ డాట్ కామ్ గూగుల్ డాట్ ఇన్ అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటాం చూసారా కాకపోతే ఈ టార్ బ్రౌజర్లో మనం డార్క్ వెబ్లోకి వెళ్ళే వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే డాట్ ఆనియన్ అని ఉంటాయి అన్నట్టు సో ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదంతా మనం గుర్తుపెట్టుకుంటే మనము ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ మరి మరి ఈ డార్క్ వెబ్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఈ డార్క్ వెబ్ యొక్క స్పీడ్ అనేది మాత్రం చాలా తక్కువ ఉంటుందని చెప్పేసుకోవచ్చు దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది డైరెక్ట్ కనెక్ట్ అవ్వదు ఆ సర్వర్కి మధ్యలో వేరే వేరే కంటుస్లోకి వెళ్ళి అక్కడ సర్వస్ తోటి కనెక్ట్ అయిపోయి అంటే మధ్యలో లేయర్స్ ఏర్పరిచి దాన్ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అవుద్ది కాబట్టి ఈ టార్ బ్రౌజర్లో మనం ఏదైనా సెర్చ్ చేయడానికి ట్రై చేస్తే చాలా ఓపిక ఉండాలి చాలా స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది అది డార్క్ వెబ్ గురించి మాట్లాడితే మంది ఓన్లీ ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీసే జరుగుతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే అక్కడ చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని కాదు అక్కడ చెస్ క్లబ్స్ ఉంటాయి ఫేస్బుక్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఎక్కువ మొత్తంలో మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి చాలామంది డార్క్ వెబ్ అంటే భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంతసేపు నుంచి నేను డార్క్ వెబ్ అని చెప్తున్నాను చూసారా సో ఈ డార్క్ వెబ్ ఎప్పుడు పాపులర్ అయింది అంటే టూ థౌజండ్ లెవెన్లో పాపులర్ అయింది దానికి రీజన్ ఏంటి అంటే సిల్క్ రోడ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉండే దానిలో అన్ని డ్రగ్స్ అమ్మేవాళ్ళు అన్ని రకాల డ్రగ్స్ అమ్మేవాళ్ళు డైరెక్ట్ దాన్ని డెలివరీ కూడా చేసేవాళ్ళు సో ఆ ఓనర్ని అంటే విలియం రోస్ విలియమ్స్ అని చెప్పేసి ఒక అతను ఉండే సో ఆ సిల్క్ రోడ్ ఓనర్ అన్నట్టు సో అతన్ని ఎఫ్బీఐ వాళ్ళు పట్టుకున్నారు సో ఇంతకుముందు నేను చెప్పాను కదా టార్ బ్రౌజర్ విషిస్తే పట్టుకోవడం కష్టం అని చెప్పేసి మరి ఇతను ఎలా దొరికాడు అంటే ఇతను పొరపాటున అతని ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోజ్ చేశాడు సో దాని ఆధారంగా పోలీస్ వాళ్ళు ఇతన్ని అయితే పట్టుకోవడం జరిగింది అంటే ఎఫ్బీఐ వాళ్ళు ఇతన్ని పట్టుకోవడం జరిగింది సో ఇతను పట్టుకున్నా సరే దాని తర్వాత సిల్క్ రోడ్ టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఇలా దాని ఇటువంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి ఎఫ్ఐ వాళ్ళు వీళ్ళని పట్టుకుంటూనే ఉన్నారు అయినా కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి డార్క్ వెబ్ లో జరుగుతూనే ఉంటాయి అంటే ఈ డ్రగ్స్ అమ్మడమైనా కొనడమైనా లేకపోతే హిట్ మ్యాన్స్ ని హైర్ చేయడం హిట్ మ్యాన్ అంటే తెలుసు కదా ఎవరినైనా మీరు చంపించాలనుకోండి ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళేసి మనం హైర్ చేసుకోవచ్చు అన్నట్టు నీకు ఇంత డబ్బులు ఇస్తాను చంపే అని చెప్పేసి చెప్పడం చైల్డ్ పార్నోగ్రఫీ అయినా కానివ్వండి ఇటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళ అకౌంట్స్ ని హ్యాక్ చేయడం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కొనడం సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కామన్ అని ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ న్యూస్ లోకి వచ్చిన తర్వాత జనాలు ఊరుకుంటారా ఊరుకోరు కదా సో ఈ సిల్క్ రోడ్ ఓనర్ పట్టుబడిన వెంటనే ఆ న్యూస్ అనేది మీడియాలోకి వచ్చిన వెంటనే అందరు డార్క్ వెబ్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసేసారు సో చాలా తక్కువ మొత్తంలో తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది అందరి తెలిసేసరికి ఇప్పుడు దీనికి విజిటర్స్ అనేవాళ్ళు ఎక్కువ పెరగడం స్టార్ట్ అయిపోయారు ఇక్కడ నుంచి డార్క్ వెబ్ అనేది పాపులర్ అయింది ఇక్కడ నుంచి ఈ సిల్క్ రోడ్ ఓనర్ దొరికిన దగ్గర నుంచి ఈ డార్క్ వెబ్ అంటే ఓన్లీ ఈ డ్రగ్స్ అనే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు చైల్డ్ ప్రోనోగ్రఫీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో ఇలానే టూ థౌసండ్ థర్టీన్లో లలిత సిటీ అని చెప్పేసి ఇటువంటి ఒక వెబ్సైట్ని ఎఫ్బీఏ వాళ్ళు పట్టుకున్నారు దాంతోపాటే ప్లేపెన్ అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉండే చైల్డ్ ప్రోనోగ్రఫీకి సంబంధించి సో ఆ వెబ్సైట్ని కూడా వెబ్ వెబ్ వాళ్ళు మూసేయించారు దాంతోపాటు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మొత్తానికి డార్క్ వెబ్లోకి వెళ్తే మనం ఇల్లీగల్ వెబ్సైట్స్ని చూసినా ఇల్లీగల్ పనులు చేసినా పోలీస్ వాళ్ళు మనం పట్టుకోవడానికి చాలా ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి చాలామంది మీలో కూడా నన్ను అడుగుతూ ఉంటారు అన్న నేను డార్క్ వెబ్లోకి వెళ్ళాను డార్క్ వెబ్లో నుంచి ఏదైనా వస్తువును కొనుక్కోవచ్చు అని చెప్పేసి మీలో అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మనం డార్క్ వెబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిజమేది అబద్ధమేది అనేది తెలుసుకోవడం చాలా కష్టం సో అటువైపు ఉన్నది పోలీస్ వాళ్ళ హ్యాకర్సా లేకపోతే నిజమైన వాళ్ళ అనేది కూడా తెలియదు చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అనేవి చాలా తక్కువకు దొరుకుతాయి మనం తీసుకొచ్చుకొని షాపింగ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతోటో లేకపోతే ఐఫోన్స్ అయినా లేకపోతే వేరే వేరే వస్తువులు అనేవి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అని చెప్పేసి ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళిపోయి అక్కడ సెట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం జనరల్గా సర్ఫేస్ వెబ్లో వెబ్సైట్ని ఎంత ఈజీగా చేసుకోగలుగుతామో డార్క్ వెబ్లో కూడా వెబ్సైట్ని చాలా ఈజీగా చేయొచ్చు అక్కడ మనల్ని ట్రాక్ చేసేవాడు ఎప్పుడు ఉండడు కాబట్టి అటువైపు ఉండేది ఫేక్ అయ్యే ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అన్నట్టు అంటే ఇప్పుడు మీకు ఐఫోన్ అనేది ఓన్లీ వంద రూపాయలకు ఇస్తారో రెండొంద వంద రూపాయలకు ఇస్తారు అని చెప్పేసి మీరు ఆ లింక్ని క్లిచ్ చేశారనుకోండి ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ర్యామ్సంగ్ వేరో లేకపోతే మాల్ వేరో లేకపోతే స్పై వేరు మీ కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అయిపోయి హ్యాకర్స్ మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోయి మీ డేటాను మొత్తం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అందుబాటులో చాలా మంది రూమ్స్ గురించి కూడా ఈ డార్క్ వెబ్లో వెతుకుతూ ఉంటారు రెడ్ రూమ్స్ అంటే మనుషులను తీసుకెళ్ళి అక్కడ టార్చర్ చేస్తూ ఉంటారు మనం డబ్బులు పే చేస్తూ ఉంటాయి అంటే బిట్కాయిన్ రూపంలో మనం డబ్బులు పే చేస్తూ ఉంటే అక్కడ ఒక మనిషిని కట్టేసి చేతులు ఇరగొట్టడం అయినా కానివ్వండి గోల్డ్ బీకడం అయినా కానివ్వండి ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారని చెప్పేసి మనకు ఇంటర్నెట్లో చాలా రకాల స్టోరీస్ అనేవి వినిపించేస్తూ ఉంటాయి కాకపోతే ఆల్రెడీ పాత సైబర్ క్రిమినల్స్ ఉంటారు సరే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అసలు ఈ రెడ్ రూమ్స్ అనేవి ఉండవు ఇదంతా ఫేక్ అని చెప్పేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టార్ బ్రౌజర్లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా స్లోగా ఓపెన్ అవుద్ది అని చెప్పాను కదా సో అంత స్లో అయిన అంత స్లోగా ఓపెన్ అయ్యే వెబ్సైట్లో ఏదైనా వీడియో స్ట్రీమ్ చేస్తే అది ఇంకెంత స్లో కావాలి సో అంత స్లోగా ఓపెన్ అయ్యే వెబ్సైట్ని డబ్బులు ఇచ్చి మరీ చూడ్డానికి ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడరు కదా సో కాబట్టి మనం ఇక్కడ ఈ రెడ్ రూమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఫేక్ అని చెప్పేసి అనుకోవచ్చు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో విన్న తర్వాత మీకు చాలా రకాల డౌట్స్ రావచ్చు దానిలో ఒక డౌట్ ఏంటంటే మనం టార్ బ్రౌజర్ వాడితే మన ఐపీ అడ్రస్ మాస్క్ అయిపోద్ది కదా మనల్ని ట్రాక్ చేయడం కుదరదు కదా మరి ఈ సిల్క్ రోడ్ ఓనర్ ఎలా దొరికాడు దాంతోపాటే ఇంతకుముందు నేను ఈ లోత సిటీ ప్లేపెన్ లాంటి వెబ్సైట్స్ గురించి చెప్పాను చూస్తారు సో వాళ్ళు ఎలా దొరికారు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే అయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు డార్క్ వెబ్లో చాలా రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి హై స్కేల్లో జరుగుతూ ఉంటాయి సో అందుకోసమే ఈ డార్క్ వెబ్ని మాంటర్ చేయడానికి పోలీస్ వాళ్ళే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి మరీ ఉంచుతూ ఉంటారు సో అటువంటిప్పుడు అంటే మీకు ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయని చెప్పేసి గన్స్ చాలా తక్కువ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళక్కడ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మైండ్లో ఇల్లీగల్ పనులు చేద్దామని చెప్పేసి గనుసుకుందామని చెప్పేసి ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి సో ఆ లింక్ని క్లిక్ చేస్తే అటువైపు నుంచి అసలు ఉన్నారు కాకుండా పోలీస్ వాళ్ళే మన ఆర్డర్ డీటెయిల్స్ తీసుకొని అంటే మన ఇంటి అడ్రస్ అవన్నీ తీసుకొని వాళ్ళు డైరెక్ట్ మన ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఇంతకుముందు నేను సిల్క్ రోడ్ వెబ్సైట్ ఓనర్ దొరకాడని చెప్పాను చూసారా సో అతను ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి అటువంటి వెబ్సైట్ని మెయింటైన్ చేయాలంటే సో అతనే దొరికాడు అంటే ఒక చిన్న తప్పు కారణంగా అతను దొరికాడంట అతను ఏం చేశాడంటే మనకు సర్ఫేస్ వెబ్ ఉంటుంది చూసారా సో ఆ సర్ఫేస్ వెబ్ దగ్గరకు వచ్చేసి అడ్వర్స్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు అన్నట్టు డార్క్ వెబ్ గురించి సో అక్కడి నుంచి ఇతని ఈమెయిల్ ఐడి దొరికి అక్కడి నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటి ఇంతకుముందు కొన్ని చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వెబ్సైట్లో నుంచి కొంతమంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారని చెప్పాను చూసారా సో అక్కడ కూడా వాళ్ళు ఎలా దొరికారు అంటే అట్ సైడ్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తారో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ కంప్యూటర్లో ఒక మాల్వేర్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోద్ది అన్నట్టు సో అలా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత వాళ్ళ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ అనేది ఎక్స్పోజ్ అయిపోద్ది సో అలా ఐపీ అడ్రస్ ఎక్స్పోజ్ అయిపోయింది అంటే ఆబ్వియస్లీ వాళ్ళని పోలీస్ వాళ్ళు ఈజీగా ట్రాక్ చేసేస్తారు అంతేకాకుండా చాలామంది డార్క్ వెబ్లో ఏదైనా ఒక వస్తువును ఆర్డర్ చేస్తారు అనుకోండి ఏదైనా ఇల్లీగల్ వస్తువు అనుకోండి మనకి ఇక్కడ కస్టమ్స్లోకి వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాతనే మనకు పంపిస్తారు కాబట్టి మనకు ఎవరైతే డెలివరీ ఇవ్వడానికి వస్తారో వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం డార్క్ వెబ్ జోలికి వెళ్ళకపోవడమే బెస్ట్ ఇంతకన్నా మన హ్యాకింగ్ గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక గ్రూప్ గురించి మీరు వినే ఉంటారు అనానిమస్ అని చెప్పేసి వీళ్ళ గురించి నేను ఇంతకుముందు ముందు ఒక వీడియో కూడా చేశాను సో ఈ అనానిమస్ వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే డార్క్ వెబ్లో ఇప్పుడు ఈ చైల్డ్ ప్రోనోగ్రాఫీకి సంబంధించిన వెబ్సైట్స్ అయినా కానివ్వండి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే చాలా రకాల వెబ్సైట్స్ని వీళ్ళు బ్లాక్ చేయించిన సందర్భాలు లేకపోతే హ్యాక్ చేసేసి మూసేయించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి మొత్తానికి డార్క్ వెబ్లో హై స్కేల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి మనల్ని ఎవ్వరు ట్రాక్ చేయరు అనుకోవడం మన మూర్ఖత్వం అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ మనకు హ్యాకర్స్ నుంచి థ్రెట్ ఉంటుంది దాంతోపాటే పోలీస్ వాళ్ళు కూడా మా మనని చేస్తూ ఉంటారు దాంతోపాటే మాల్వేర్స్ స్పైవేర్స్ ఇవన్నీ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇన్ని రకాల డేంజర్స్ ఉన్నప్పుడు మనం డార్క్ వెబ్లోకి వెళ్ళకపోవడమే బెస్ట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలామంది నాకు కింద కామెంట్స్ అడుగుతూ ఉంటారు అన్న డార్క్ వెబ్ లోకి వెళ్ళొచ్చా అని చెప్పేసి డార్క్ వెబ్లోకి వెళ్తే ఏమేమి జరుగుతాయని చెప్పేసి అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాకపోతే టార్ బ్రౌజర్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు మనల్ని మనం అనానిమస్ గుంచుకోవడానికి అంటే మీ ఐడెంటిటీ అనేది ఎవరికి తెలియద్దు అని మీరు అనుకున్నట్టయితే దానికోసం మనం టార్ బ్రౌజర్ని యూజ్ చేయొచ్చు అలా కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం టార్ బ్రౌజర్ యూజ్ చేస్తే మీరు ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తే ఆ తప్పు ఆధారంగానే పోలీస్ వాళ్ళు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి మనం టార్ బ్రౌజర్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూస్ చేయకపోవడమే బెస్ట్ సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కొత్త నేర్చుకోవడం దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీకు ఈ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్